స్నానం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి స్నానం ఎలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది స్నానం చేసేటప్పుడు ఎటువంటి తప్పులు చేస్తే దరిద్రం పట్టుకుంటుంది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వాస్తవానికి తల స్నానం అనేది అందరికీ రోజూ చేసే వీలు కలగదు వారానికి రెండు మూడు రోజులు తలస్నానం చేసేవారు ప్రత్యేకించి ఏ వారంలో తలస్నానం చేస్తే మంచిది ఏ రోజు తల స్నానం చేస్తే ఆరోగ్యకరంగా బాగుంటుంది ఏ రోజు అనుకూలమైన రోజు అని శాస్త్రం చెప్తోంది ఇటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం తలస్నానం ఉదయం పూటనే చేయాలి సూర్యోదయానికి ముందే చేస్తే చాలా మంచిది పొద్దుపోయాక చేసినా లేదా ఆహారం తిన్నాక చేసినా అనారోగ్యం కలుగుతుంది శరీరం సహకరించిన వారు శాస్త్రానికి విరుద్ధంగా పోతే తరువాతి కాలంలో ఇబ్బందులు ఖచ్చితంగా పడాల్సి వస్తుంది ముఖ్యంగా స్త్రీలు తలస్నానం చేసే సమయంలో జుట్టు పూర్తిగా విరబోసుకుని తలస్నానం చేయకూడదు జుట్టు చివర్లు ముడి వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే శుభకరం మంగళకరం అసలు ఏ రోజుల్లో తలస్నానం చేయాలి అనంటే శనివారం సోమవారం బుధవారం గురువారం ఈ నాలుగు రోజులు కూడా తలస్నానం చక్కగా చేయొచ్చు శని సోమవారాలు చేస్తే మరీ మంచిది సుప్రసిద్ధం కూడా ఈ రోజుల్లో తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది లాభం కీర్తి సంపద వంటివి కలుగుతాయి జ్ఞానం పెరిగి బుద్ధి వికసిస్తుంది ఆయుర్వృద్ధి వస్తు సేకరణ లాభం కుటుంబ సౌఖ్యం కలుగుతుంది శుభకరమైంది కూడా కాబట్టి ఈ రోజులో తప్పకుండా అందరూ తలస్నానం చేయండి మంచి ఆరోగ్యం కలుగుతుంది శని సోమవారాల్లో తలంటు సుప్రసిద్ధం దీనివల్ల ఆయుర్వృద్ధి వస్తు సేకరణ లాభం కుటుంబ సౌఖ్యం కూడా కలుగుతుంది శుభకరమైంది కూడా అయితే ఆదివారం నాడు తలస్నానం అస్సలు చేయవద్దు దీనివల్ల శరీర కాంతి తగ్గుతుంది కలతలు అనారోగ్యం వంటివి ఏర్పడతాయి బాధలు సంతానానికి కీడు అని కొన్ని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఆదివారం మంగళవారం శుక్రవారం స్త్రీలతో సహా మగవారు పిల్లలు పెద్దలు ఎవ్వరూ కూడా ఈ రోజుల్లో తలస్నానం చేయకూడదు దీనివల్ల అశాంతి విద్యాలోపం ధన వ్యయం కీడు వంటివి జరుగుతాయి శత్రువులు అధికమవుతారు అలాగే వస్తునాశనం రోగప్రదం ఏర్పడుతుంది అందుకే ఆదివారం మంగళవారం శుక్రవారం వంటి రోజులలో తలస్నానం చేయవద్దు ఒకవేళ తప్పనిసరి చేయాల్సి వస్తే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో ఏవైనా కొన్ని పూలను కలిపి తలకి రాసుకుని తలంటుకుంటే స్నాన దోష పరిహారం జరుగుతుంది తలస్నానం శని సోమ బుధ గురువారాల్లోనే చేసుకోవాలనే విషయం అన్ని శాస్త్రాల్లో కూడా రాసుంది పంచాంగంలో కూడా ఇది ఉంటుంది అయితే రోజు నిత్య నది స్నానం చేసేవాళ్ళకైతే ఈ నియమాలు వర్తించవు అలాగే పండుగ పర్వదినాలలో పుణ్యక్షేత్రాలలో తలస్నానం చేసేవారికి శాస్త్రపరంగా చూస్తే ఎలాంటి నియమాలు లేవు అది ఏ వారమైనా సరే నిస్సంకోచంగా తలస్నానం చేయొచ్చు కానీ మిగిలిన రోజుల్లో అంటే మంగళవారం ఆదివారం శుక్రవారం వంటి రోజులలో ఆడవారు తలస్నానం చేయవద్దు మగవారు స్నానం చేసేటప్పుడు ఒంట మీద వస్త్రం లేకుండా చేయకూడదు అలా చేస్తే అష్ట దరిద్రం చుట్టుకుంటుంది అలాగే మగవారు రోజు తలస్నానం చేసి ఆ దేవునికి పూజ చేయచ్చు ఆడవారు మాత్రం వారంలో ఏదో ఒకరోజు తలస్నానం చేసుకుంటే సరిపోతుంది అలాగే స్నానం చేసిన తర్వాత మగవారు తుడుచుకున్న టవల్నే కట్టుకుంటూ ఉంటారు అలా చేయకూడదు పూర్తిగా పొడిగా ఉన్న టవన్ మాత్రమే కట్టుకోవాలి తడి పొడి వస్త్రం కట్టుకుంటే దరిద్రం చుట్టుకుంటుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు అయితే పూర్తి పొడి టవల్ కానీ లేదా నీటిలో ముంచి తడిపేదాన్ని గట్టిగా పిండిన తడి టవల్ని కానీ కట్టుకోవచ్చు కానీ కాస్త తడి కాస్త పొడిగా ఉన్న టవల్ని కట్టుకోకూడదని చెప్తున్నారు మగవారు స్నానం చేసేటప్పుడు ఈ నియమాన్ని పాటిస్తే కనుక సకల శుభాలు కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి